సారీ సార్, మా అబ్బాయి బదులు జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. పర్లేదు సార్, ఆయన లైన్ లో పెట్టాల్సింది మీరే. ఇగోండి మీ వాడి హాల్ టికెట్. సెంటర్ ఎక్కడ ఇచ్చారు సార్? ఈ సంవత్సరం అన్ని సెల్ఫ్ సెంటర్స్ ఏనండి. ఫోరం బోకలో తిరగకుండా ప్రిపేర్ అవ్వమని చెప్పండి మీ అబ్బాయిని. చెప్తాను సార్. ది నెక్స్ట్ డే. నమస్కారం అంకిల్. నమస్కారమా? ఏంటి సంస్కారమే, కొత్తగా ఎక్కడ నేర్చుకున్నావురా? మా డాడీ దగ్గర నేర్చుకున్నాను అంకిల్. సరిపోయింది. అవునరా మహేష్, నేను ఎప్పుడు నుంచో ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అడగమంటావా? అడగండి అంకిల్. అసలు పెద్ద అయినాక ఏమవుదాం అనుకుంటున్నావురా? నీతో ఉన్న వాళ్ళని ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు? మా తాత దగ్గర 2 ఎకరాలు ఉండేవి అంకిల్. అవి కౌలుకి ఇచ్చి మా నాన్నకు పోషించాడు. మా తాత తర్వాత మా నాన్నకు వచ్చాయి అంకిల్. ఇప్పుడు ఈజీగా 40-50 వేలు వస్తున్నాయి. మా నాన్న తర్వాత నాకే కదా అంకిల్. అలా నీట్ గా ప్లాన్ చేసుకున్నాను అంకిల్. అంతేగాని చదువుకుని ప్రయోజకుడు పోదాం అని మాత్రం లేదు. నేను ఇప్పుడు నేను పొగడలేదురా. ఇట్స్ ఓకే అంకిల్. అన్ని మీ నాన్న బుద్ధులే వచ్చారా నీకు? మధుగాడికి మీ బుద్ధులు వచ్చినప్పుడు నాకు మా నాన్న బుద్ధులు రావడం తప్పలేదు కదా అంకిల్. నీ నోట్లో నోరెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. దేనికి రా? మీకు